అలా తన ఫోన్ మాట్లాడిన తర్వాత నేను వెళ్ళి నా బెడ్రూమ్ లో పడుకున్నాను. అసలు నిద్ర పడుతుందా ఏ అమ్మాయికైనా ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాక ఆ రోజు రాత్రి? నాకు కూడా అదే పరిస్థితి, నిద్ర పట్టలేదు. తన ప్రొఫైల్ ఐడి చెప్పాడు కదా, వెళ్ళి సర్చ్ చేసి చూద్దాం ఏముందో అసలు అని అనుకున్నాను. ఏ ప్రొఫైల్ ఐడి అని అనుకుంటున్నారా? అయితే ముందు వెళ్ళి ముందు ఎపిసోడ్స్ విని వచ్చేయండి. విల్ కంటిన్యూ ద స్టోరీ. ఇప్పుడు తన ప్రొఫైల్ ఓపెన్ చేద్దాం. ఓ మై గాడ్, ఫోటో లేదు కదా, తను చెప్పాడుగా డిలీట్ చేశారని, నేనే మర్చిపోయా. అయినా ఏజేంటి, 2 to 3 ఇయర్సే కదా నేను ఎక్కువ ఉండాలనుకున్నాను, 6 ఇయర్సా? ఆగండి, వెంటనే తనకు మెసేజ్ చేద్దాం. 2 to 3 ఇయర్సే ఉండాలనుకున్నానండి, ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువే గ్యాప్ ఉంది, సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, మళ్ళీ బాధపడతారు అని చెప్పి మెసేజ్ పెట్టా. తనేం రిప్లై ఇచ్చాడో తెలుసా? ఇన్ని రోజులు నా మాటలు విన్నారు కదా, ఎక్కడైనా మీకు ఏజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుందా, ఏజ్ ఎక్కువ అనేది కనిపిస్తుందా? లేదు కదా, ఎందుకంటే నంబర్ చూస్తారు, వచ్చాక మనిషిని చూడొచ్చు కదా అని అన్నారు. నేనేం రిప్లై ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నా. అండ్ తర్వాత నెక్స్ట్ డే కాల్ చేసి చెప్పాలి కదా మరి, ఇంట్లో ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు అని. ఫోన్ చేద్దామా మెసేజ్ చేద్దామా అని ఆలోచిస్తూ అరౌండ్ 10 o'clock కాల్ చేసేసా. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు మీరు ఇంటికి రావడానికి అని చెప్పా. ఓ మై గాడ్, ఇంత త్వరగా రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. ఓ, అయితే చాలా త్వరగా చెప్పినట్టున్నాను, కాస్త లేట్గా చెప్పాల్సింది కదా అన్నాను. అమ్మో, మీరు బాగా మాటలు మాట్లాడతారే అని అన్నాడు. నాకు ఇంకా నవ్వొచ్చేసింది అన్నమాట. సరేలేండి, తర్వాత మాట్లాడుకుందాం మరి అయితే అని చెప్పి ఫోన్ కట్ చేశా. ఇంకా ఆ రోజు ఏ పని చేస్తున్నా తన ఆలోచనలే. ఎలా ఉంటాడో ఏంటో, తన క్యారెక్టర్ ఏంటో, మంచోడా కాదా, ఇలా ఏవేవో ప్రశ్నలు అన్నమాట. కానీ దేనికి సమాధానం లేదు. అలా ఆ రోజు దాదాపు అయిపోతుంది అనగా మళ్ళీ తన నుంచి కాల్ వచ్చింది. సారీ అండి ఈ టైంలో కాల్ చేసినందుకు, బట్ ఒక చిన్న ఫేవర్ అండి అన్నాడు. ఏంటి అన్నాను. నాకు మీ పేరెంట్స్ ఫోటోగ్రాఫ్ కావాలి అన్నాడు. మా పేరెంట్స్ ఫోటోగ్రాఫ్ మీకెందుకు అన్నా. తను అన్నాడు, యాక్చువల్లీ వాళ్ళు ఎలా ఉంటారో నేను చూస్తే నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి అండ్ ముందు ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అక్కడికి వచ్చి మాట్లాడడానికి అన్నాడు. అదేంటి అన్నాను. ఏదోలేండి నా బాధలు నవి, ప్లీజ్ పంపించరా అని అడిగాడు. ఓకే అని చెప్పి పంపించేశాను. అంతా కొత్తగా ఉంది, అసలు ఎవరైనా ఇలా అడుగుతారా అనిపించింది. ఒక్కొక్క మనిషి ఒక్కో రకం అంటారు కదా, తను రకం అనుకున్నాను ఇంకా. అవును, అడగటం మర్చిపోయాను, మీ కాలర్ ట్యూన్ చాలా బాగుందండి, ఏ మూవీలో ఉంది అని ఆలోచిస్తే అస్సలు గుర్తు రావట్లేదు, ఏ మూవీలో ఉంది ఆ పాట అని అడిగాడు. అర్జున్ రెడ్డి అని చెప్పాను. యా కదా, భలే ఉంటుందండి సాంగ్, మీ సెలెక్షన్ భలే ఉందండి అని చెప్పాడు. చాలా చాలే అయ్యా పొగిడింది ఇంకా అని మనసులో అనుకుని థ్యాంక్ యూ చెప్పా. అలా ఆ రోజు తనతో కాల్స్ అయితే అయిపోయాయి, ఆలోచనలు మాత్రం కాదు. కానీ తన గురించి ముందు కాస్త తెలుసుకుంటే బాగుంటుంది కదా, మాట్లాడితే బాగుంటుంది కదా, రేపైతే కాల్ చేసి మాట్లాడదాము అని అనిపించింది. అవును, ఇంతకీ తన పేరు మీకు చెప్పలేదు కదా, అరేరే తెలుసుకుందామని నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి. అంతవరకు స్టే ట్యూన్ టు ప్యార్ కహానీ విత్ పవని. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మిస్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.